తమను నేను వేణు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాడు ఆ రోజు యాక్చువల్గా. అట్లా అట్లా వీళ్ళు కదలాడిస్తూ 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 ఇది వాళ్ళతో పాడుద్దాం వీళ్ళతో పాడుద్దాం అనుకుంటూ ఒక ప్రశాంత వాతావరణం. సో అలా అది యాక్చువల్గా అది టెక్నికల్గా కూడా యాక్చువల్గా మ్యూజికల్గా కూడా ఒక చిన్న చేంజ్ ఓవర్ ఏదో ఉంటుంది. అదొక ప్రయోగం చేశాడు తమన్ పల్లవి టు చరణం. సో ఆ బిట్ ఫ్లూట్ బిట్గా మారుతుంది ఆ ట్రాన్సిషన్. సో అదంతా కూడా ఆ రోజు ఆ ఉదయం పూట జరిగిన వ్యవహారం. అక్కడ అక్కడ స్పాట్లో చరణం కంపోజ్ చేసుకుని నేను ఒకరోజు రెండు రోజులు ఎక్కువ శ్రమ పడలేదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా రచయితలకు ఎవరికైనా కానీ ఒక మంచి కంటెంట్ డెలివర్ చేద్దామని ఆలోచన, ఎప్పుడు ఏ రూపేణా మంచి పాట వస్తుందా, ఏ సందర్భం వస్తుందా, ఎవరు మంచి సందర్భం కన్సూ చేసిన రాయమని అడుగుతారని చూస్తూ ఉంటాం. అలాంటిది ఇలాంటి పెద్ద సినిమాలో ఇలాంటి ఒక నోబుల్ థాట్, ఒక నోబుల్ ఐడియా, దట్ టు ఒక కటౌట్ పవన్ కళ్యాణ్ గారి లాంటి. ఎందుకంటే మనం ఎంత గొప్పగా రాసినా కానీ రీచ్ అవ్వాలి అంటే ఒక మంచి క్యాన్వాస్ దొరకాలి మనకు. సో ఇక్కడ ఇంతకు మించిన ఇంకా సందర్భం, ఒక అవకాశం, ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఏముంటుంది. పైగా మంచి సందర్భం, ఛాలెంజ్ ఒకటి, ఎవరు గుర్తుపట్టిన ఛాలెంజ్ ఒకటి ఉంది ఇందులో. ఏమిటంటే అంతకుముందు తమను నేను కలిసి చేసినటువంటి పాట పెనిమిటి పాట, ఒక భార్య యొక్క ఆవేదన. బట్ ఇక్కడ ఏంటంటే మగు అంటే ఇట్స్ మోర్ ఏ జనరిక్ టర్మ్, ఒక భార్య కాదు ఒక స్త్రీ గురించి. సో జనరల్గా అమ్మ అన్న లెక్కకి వెళ్ళకూడదు. సో ఇక్కడ ఈ పాట మరో అమ్మ పాట లాగా కేటగరైజ్ అయ్యేలాగా అవ్వకుండా జనరల్ ఇన్ జనరల్ ఆడవాళ్ళ గురించి, స్త్రీల గురించి అన్న అర్థం వచ్చేలాగా చేయాలి. ఒక అమ్మ గురించి, ఒక భార్య గురించి అలా కాదు, ఒక స్త్రీ గురించి, మగువ గురించి. అది నాకు మాత్రం నేను పెట్టుకున్న నియమం. ఈ పాట మరో అమ్మ పాట లాగా గుర్తించబడింది అనుకోండి, పర్పస్ ఇస్ లాస్ట్. సో అది నాకు పెట్టుకున్న ఛాలెంజ్. ప్లస్ ఇంకా మిగతా కంటెంట్ ఎలా గొప్పవాళ్ళు మాట్లాడటం, ఎక్కువ వెర్షన్స్ కూడా ఏం రాయలేదు యాక్చువల్గా. సో వేణుకు నేను యాక్చువల్గా కలవకుండా ఫోన్లో చెప్పాగానే ఆ ఎక్సైట్మెంటు, మంచి మంచి ఒక కంటెంట్ కుదిరింది. ట్యూన్ ఇస్ ది వెహికల్ బేసికల్గా, ట్యూన్ అంటే ఎందుకంటే ఫస్ట్ ఇట్స్ మ్యూచువల్ ప్రైజ్ అని కాదు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే నిన్న మొన్న తమను మాట్లాడుతూ అన్నాడు, చాలా నిజం, మీ మాట నాకు రక్ష, నా పాట మీకు రక్ష అన్నాడు. సో మ్యూజిక్ లిరిక్స్ అలా ఉంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం సరిగ్గా మాట్లాడగల ఒక ప్లాట్ఫామ్ కూర్చొని ఇవ్వగలిగితే వీ కెన్ క్రియేట్ వండర్స్. అఫ్ కోర్స్ మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు వేణు, బట్ దాన్ని సాకారం చేయాలంటే మేము ఇద్దరం కదా. సో ఆ రకంగా ఎక్కువ శ్రమ పడలేదు, ఎందుకంటే నోబుల్ కంటెంట్ అది, తక్కువలో పని అయిపోయింది. బట్ వేణు కూడా చాలా స్వచ్ఛమైన మనిషి, ఇక్కడే దీనికి దీనికి పెద్ద ఇది ఉండదు, గ్యాప్ ఉండదు, గ్యాప్ గ్యాప్ ఉండదు. ఆ జెన్యున్గా మనందరం గుర్తించిన ఒక ఆడపిల్ల తండ్రి, ఓకే, ఆడవాళ్ళ పట్ల పరిపూర్ణంగా గౌరవం ఒక మనిషి తను క్రియేట్ చేశాడు. ఒక చిన్న సబ్జెక్ట్ యొక్క ఏమంటాం దాంట్లో ఉన్న ఆ కీలకమైనటువంటి విషయాన్ని పట్టుకుని ఈ కట్అవుట్కు తగినట్టుగా దాన్ని క్రాఫ్ట్ చేసి తనలో ఉన్న ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఎలా చేస్తాడు, మామూలు విషయం కాదు. సో అట్లా మగువ మగువ సమకూరింది. డెఫినెట్గా విడుదల మర్నాటి నుంచి మంచి రెస్పాన్స్, అంటే అన్ని పాటలకి ఇప్పుడు ట్విట్టర్లో కూడా చూస్తున్నాను నేను, అన్ని పాటలకి రెస్పాన్స్ వస్తుంది కానీ రెస్పెక్ట్ రాదు అంటారు. ఈ పాటకు రెస్పెక్ట్ అని, రెస్పెక్ట్ ఈజ్ ఏ వాల్యుబుల్ వర్డ్, అన్ని పాటలకు దొరకదు అది. సో ఆ ప్లేస్మెంట్లో అక్కడ మనం ఉంటాం, మనం చేసిన అదృష్టం. అది కూడా మాకు ఉమెన్స్ డే కూడా కలిసి రావడం, కలిసి రావడం మళ్ళీ ఉమెన్స్ డే.